ఇక్కడ పాస్పోర్ట్ దొరుకుతుందా? దొంగ పాస్పోర్ట్? పాస్పోర్టా? అవన్నీ ఇక్కడ దొరకవు సార్. తప్పిస్తావయ్యా. ఎవరో బిల్లి మురళి అంట పాస్పోర్ట్ అరేంజ్ చేస్తాడని చెప్పారు. బిల్లి మురళియా సార్? ఆ పేరు నేను ఎప్పుడు వినలేదు, నాకెవరు తెలియదు సార్. How much money you have? 1 million ringgit. Follow me. సూపర్. వాట్స్ దట్? మీరు, ఐఎమ్ సారీ, దే టోల్డ్ మీ యూ సెల్ ఫేక్ పాస్పోర్ట్స్. వి హావ్ బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోరా. పాస్పోర్ట్ ఇవ్వండి, తను డబ్బు ఇచ్చేస్తుంది, అందులో ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఎందుకు తెచ్చండి, మాట్లాడుతున్నాం కదా. అయ్యో, వీళ్ళు కొట్టేసి కొట్టిన వాళ్ళ ఆన వాళ్ళు తెలియకుండా పారిపోయారు. పోలీస్ స్టేషన్ లో వాడు ఒంటరిగా దొరికేసరికి మనోడు రెచ్చిపోయాడు. వాళ్ళు ఇప్పుడు గన్ను తీస్తున్నారే, మరి మనోడు ఏం తీస్తాడు? జీవితంలో మొదటిసారి గన్ను పట్టుకుందాం. చూడండి, మా వీసా అయిపోయింది, ఎయిర్పోర్ట్ కడితే పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడికి వస్తే డూప్లికేట్ పాస్పోర్ట్ దొరుకుతుందని ఎవరు చెప్పరా? బ్రో, ఒక నిమిషం వెయిట్. ఎందుకు తొందర? తర్వాత నేను వాన్ చేయలేదని చెప్పకండి. ఏ వాన్ చేయలేదని? నేనొక్కడి నేను నలుగురిని కొట్టగలను. నలుగురునా? ఓ, ఆరుగురున్నారా? తను ఇద్దరిని కొట్టగలదు. నువ్వు ఇద్దరిని టూ ఓకే పోని వన్ త్రీ విన్నారా? ముగ్గురునట. చెప్పుతో కొడత షేక్ అయ్యమంటే చడిగా ఉండు. 3+3=6 లెక్క కరెక్టా? లెక్క కరెక్టా కాదని ఇప్పుడే. సపోజ్ ఏదైనా తేడా జరిగిందనుకో, ఆయన మీ అందరినీ షూట్ చేస్తాడు. బాబు, అయ్యో, బంగారం లాంటి వాడు పొంగరలా పడిపోయాడే. మీరు పోలీసా? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అయ్యో, టెన్షన్ పెట్టకమ్మా. బాబు, బండ బాబు, అమ్మయ్యా, బతికి ఉన్నాడు మన అసకేపు. లేచాడు. లేచాడా? అయితే మాట్లాడచ్చు. మల్లేశ్వర్ పోలీస్ రూల్స్.
పొడవకూడదనే లోపు పొడిచేశాడే. కిప్లా కంపెనీ నుంచి ఇన్హేలర్ బ్లూ ప్రింట్ తీసుకుని ఏం చేశావు? ఆ ఇన్హేలర్ పక్క డూప్లికేట్ చేస్తున్నారు. ఎవరు? పీటర్. పీటర్ అంటే ఎవర్రా? పోలీస్ వేగ తెలీదా? మలేషియాలో సర్క్యులేట్ అయ్యే నకిలీ మందులు, నకిలీ హాస్పిటల్ మెటీరియల్స్ అన్నింటి వాడే సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? నేను ఎప్పుడు వాడిని చూడలేదు. నిజం చెప్తున్నాను, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. నాకు తెలుసు, నాకు తెలుసు. పీటర్ కి వీడు అమ్మాయిని సప్లై చేస్తాడు. పోయిన నెల కూడా ఇద్దరు తాయిలాండ్ అమ్మాయిలతో నన్ను పంపాడు. వీడు డబ్బు కోసం ఏదైనా చేసి మృగం. ఆ చోట ఎక్కడుందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? బుకింగ్ పింగ్టన్, అక్కడికి జంక్షన్ లో వెయిట్ చేయాలి. కారులో వచ్చి మమ్మల్ని తీసుకువెళ్లారు. అద్దాలు మూసేసున్నాయి, కానీ అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఫ్యాక్టరీ రీచ్ అయిపోయాం. మరుసటి రోజు తిరిగి పంపించారు. మా ఊళ్ళో ఒక స్కూల్లో పనిచేసేదాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నారు. ఈ అమ్మాయిని వాడి దగ్గరికి పంపిస్తే అదే ప్లేస్ కి తీసుకెళ్తానా? కాల్ చేస్తాను, కాల్ చేసి చెప్తాను. తనకేం తెలీదు, తనని మళ్ళీ ఎలా పంపించగలం? ఆ నకిలీ ముందు తయారు చేసే ఫ్యాక్టరీని కనిపెట్టాలి. తనని ఫాలో అవడం తప్ప మనకు వేరే దారి లేదు. దేని కోసం పంపించామో తెలిస్తే తన ఫ్యాక్టరీలోనే చంపేస్తారు. We don't have a choice. Hey, number chepo. 75 42 42 34 34 42 71. తనతో నేను వెళ్తాను. నేను వెళ్తే మీతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండగలను. నా ద్వారా ట్రాకింగ్ చేయడం ఈజీ. తను ఒంటరిగా వెళ్లి నర్వస్ అయి ఏదైనా అయితే ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. నేను చెప్పేది కరెక్టే అఖిల్, అది నీకు తెలుసు. నేను సేఫ్ గా మీ ఊరికి నేను పంపిస్తాను. భయపడకుండా నాతో వస్తావా? నన్ను ఇక్కడి నుంచి కాపాడతానంటే ఎలా చెప్తే అలా చేస్తాను. ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారని చెప్పు. ఎక్కడయ్యో, బ్రోకర్లా నన్ను పంపలేదు. థ్యాంక్ గాడ్. హలో థామస్, ఇద్దరు అమ్మాయిలు, అందులో ఒక తీరోజు మలేషియాకి వచ్చింది. సమ్మగా ఉంది, పంపించమంటారా అని అడిగి చెప్పు. పంపించమంటున్నారు. ఓకే. మీరు అడిగినట్టు 6 మలేషియన్ సాఫెక్ యూనిట్, MP5 సబ్మిషన్ గన్స్ తో. షూట్ చేస్తారా లేదా వీళ్ళు కూడా గన్ కింద పారేసి అలా ఏదైనా? ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్. చూపించండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంజ్ మెడల్ అయింది. ఏం మిస్టేక్ చేశారు మీరు? చెయ్యి కొంచెం షివర్ అయింది, గురు కొంచెం కవర్ అయింది. అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి. మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు కేసు ఆఫీసర్ మాట్లాడటం తప్పు. ఎటగారు ఎక్కువైందే ఆవిడ కొంచెం. అర్థమైందా? అర్థమైనట్టేలే. థ్యాంక్ యూ. ఐమ్ రెడీ. ఎక్స్పీరియన్స్ ఉందా? ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా, అందుకే అడిగాను. ఓకే, నేను ఇప్పుడు పక్కా ప్రాస్టిట్యూట్ లో ఉన్నానా? అయ్యో, చూడటానికి అచ్చంగా అలాగే ఉన్నారు. రియలీ? నీకెలా తెలుసు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా?
ఈ చోటేనా? ఇక్కడే వచ్చాను. ఏం జరిగినా నర్వస్ అవ్వకు, సరేనా? ధైర్యంగా ఉండు. ఈ కరెంట్ like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video.